దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం తటాక ముద్ర గురించి తెలుసుకుందాం. దాన్ని తాడగి ముద్ర కూడా అంటారు. అంటే పడుకున్నప్పుడు వెల్లంగతిలా ఈ విధంగా పడుకున్నప్పుడు కడుపు కొద్దిగా లోపలికి ఉంటుంది, గొంతులాగా, అంటే తటాకంలాగా, చెరువులాగా ఉంటుంది కనుక దీనికి ఆ పేరు పెట్టారు తటాక ముద్ర. అంటే భోజనం చేసిన తర్వాత వేయవలసిన ముద్ర ఇది ఒకటి. వజ్రాసనంలో ఎలా చేస్తారో, భోజనం చేసిన తర్వాత వజ్రాసనంలో ఉంటే ఎలా డైజెషన్ అవుతుందో, ఈ ముద్ర కూడా భోజనం చేసిన తర్వాత 15 నిమిషాల తర్వాత వేయాలి, తటాక ముద్ర అంటారు. దీనికి ఏం చేయాలి, ఒక చక్కటి చేపను, ఒక దుప్పటో, లేకపోతే ఒక బొంతనో వేసుకొని, వెల్లకితల అంటారు కొంతమంది, వెల్లింకల అంటారు కొంతమంది, సీదా పడుకోవడం అంటారు, తిన్నగా పడుకోవడం అంటారు, అదే సైన్స్ పరంగా చెప్పాలంటే స్పైన్ పోస్టర్ అంటారు, వీపు మీద పడుకోవడం అంటాం. ఈ విధంగా పడుకుంటాం, కాళ్ళు దూరం జాపంస్తాం. కాళ్ళ మధ్య ఇంతే దూరం ఉండాలంటే ఒక అడుగే దూరం ఉంటుంది, అప్రాక్సిమేట్లీ అడుగంటే ఇలా కొలుచుకోకర్లేదు. పాదాలు ఏంటి, ఇలా పైకి నిలబడకూడదు, సైడ్కి వదిలేయాలి ఫ్రీగా. అరచేతులు ఇలా ఆకాశాన్ని చూస్తున్నట్టుంటాయి, వేళ్ళు ఓపెన్ చేయకూడదు, టైట్ చేయకూడదు, ఫ్రీ ఉండాలి. నడుము, తల, శరీరము, కాళ్ళు, చేతులు అన్నీ ఫ్రీ ఉంటాయి శరీరం అంతా, దానికి తటాక ముద్ర అంటారు. ఈ స్థితిలో సున్నితంగా కళ్ళు మూసుకోవాలి, గట్టిగా మొయ్యకూడదు, కళ్ళు రెప్పల మీద ముడతలు రాకుండా ఉండాలి. మెల్లిగా శ్వాస నబ్జ చేయాలి, పొట్ట కొద్దిగా లోపల లాగి లైట్గా ఉంచుకోవాలి. దీన్ని తటాక ముద్ర అంటారు. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే డైజెషన్ చాలా బాగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత చేయవలసిన ముద్ర ఇదొక ముద్ర, తటాక ముద్ర. పడుకొని ముందు ఒకసారి బాగా గాలి పీల్చుకొని కడుపు ఉబ్బించాలి బెలూన్లాగా. మళ్ళీ శ్వాస వదిలేసి గాలి వదిలేసి కడుపు లోపలికి మెల్లిగా లాక్కొని బిగించి చిన్నగా చేసేయాలి, అప్పడంలాగా. కొద్ది సెకండ్లు ఆగాలి, కొద్ది సెకండ్లే మళ్ళీ నెమ్మదిగా పొట్టను వదలాలి. వదిలేక శ్వాస తీసుకోవాలి. బాగా శ్వాస తీసుకున్నాక మళ్ళీ కడుపును ఉబ్బించాలి బెలూన్లాగా. ఉబ్బించిన తర్వాత శ్వాస వదులుతూ కడుపు లోపల లాక్కోవాలి. 2 times అతిగా చేయాలనుకుంటే 3 times దాటి చేయకూడదు, 3 సార్లు కన్నా చేయకూడదు. 2 సార్లు చాలా బెస్ట్, చాలా మంచి పద్ధతి ఇది. ఆ తర్వాత 2వసారి ఏం చేయాలి, గాలి బాగా పీల్చుకొని ఊపిరితిత్తుల్లో శ్వాస నింపాలి, ఛాతి భాగంలో బాగా. ఈ విధంగా తీసుకున్నప్పుడు కొంచెం ఊపిరితిత్తులు సాగుతాయి, వదిలినప్పుడు అలాగే ఉంటాయి, మళ్ళీ షింక్ అయిపోదు లోపలికి శరీరం. హాయిగా పడుకోవాలి, కళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదు. ఇది తటాక ముద్ర అంటారు. దీంట్లోని ఆపాద మస్తకం శరీర అవలోకనం చేసుకోవడం అంటారు. అంటే కింద నుంచి ఒక్కొక్క అవయవాన్ని చూడాలి, పై వరకు, తల వరకు, మళ్ళీ తల నుంచి ఒక్కొక్క అవయవాన్ని కాలి బొటన వెళ్ళాక చూడడాన్ని తటాక ముద్ర అంటారు. ఒకసారి మనకి తెలిసిన పేర్లే, ఎంతవరకు తెలిస్తే అంతే చేయాలి, అన్నీ నాకు రావు అని బాధపడకూడదు. దీంట్లో ఎన్ని మనకి తెలుస్తాయి అన్నీ, లేకపోతే వదిలేసి వేరే శరీర భాగాల్ని అభివృద్ధి చేయడమే. ఏ విధంగా అభివృద్ధి చేయాలి, కళ్ళు మూసుకొని పైనుంచి మన శరీరాన్ని చూస్తున్నట్టుగా పడుకొని ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పైనుంచి చూస్తే ఆ విధంగా ఉండాలి. ఇక్కడ కళ్ళు మూసుకున్నాక ముందుగా కుడికాలు బొటన వేలు, తర్వాత 2వ వేలు, 3వ వేలు, 4వ వేలు, ఆఖరి చివరగా చిటికిన వేలు, కుడికాలువి. ఈ వేళ్ళన్నీ హాయిగా రిలాక్స్గా ఉన్నాయి, వాటిని మళ్ళీ కదపకూడదు. కాలు వేళ్ళని పడుకున్నప్పుడు ఏం మూవ్ చేయకూడదు, హాయిగా మనస్సుతో చూడడమే. కళ్ళు మూసుకొని మనోనేత్రంతో పైనుంచి మన శరీరాన్ని చూస్తున్నట్టుగా ఆ స్థితిలో ఉంటుంది కనుక నిద్రావస్థలో ఉంటుంది శరీరం. నిద్రపోకూడదు, నిద్రపోతే మళ్ళీ ఇది పనిచేయదు. కాన్షియస్లో ఉండాలి, శరీరాన్ని అబ్జర్వ్ చేయాలి, అప్పుడే ఇది పనిచేస్తుంది. నిద్రకు వెళ్ళిపోయి గురకలు పెట్టి వేరే వాళ్ళు వచ్చి తట్టి లేపిన దాకా ఉండకూడదు. కుడికాలు వేళ్ళు చూడడం అయిన తర్వాత వేళ్ల కింది భాగం, వేళ్ళు గోళ్ళు అవి కనిపిస్తాయి కదా ముందు భాగం, కుడికాలు వేళ్ళు గోళ్ళు, కింది భాగం వేళ్ళ కింది భాగాన్ని పంజా అంటారు, పంజా అబ్జర్వ్ చేయాలి. ఈ పంజా తర్వాత కుడికాలు, అరికాలు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అరికాలు, కుడి అరికాల తర్వాత కింది భాగం మడవ, మడవ భాగాన్ని కొంచెం పైన వస్తే ఇలా మూవ్ అవుతుంది, పాదం వెనక్కి కిందకి పొందుకి మూవ్ అవుతుంది కదా, చీలమండలం. ఆ చీలమండలం దగ్గర ఒక లిగమెంట్ ఉంటుంది, అది పర్టికులర్ యాంగిల్లోనే మూవ్ అవుతుంది. కొంచెం తేడా వచ్చి ఒక రాయి వచ్చింది అనుకోండి, ఎవరితో మాట్లాడతామో కొంత దాని మీద రాయి పెడితే కాళ్ళు ఇలా మడత పడుతుంది, అంతే. అక్కడ బెణుకుతుంది, బెణికాక నరం స్లిప్ అవుతుంది, స్లిప్ అయినప్పుడు ఏమవుతుంది,
కాలు ఇంతలాగా వాచిపోవడం, పూరి పొంగినట్టు పొంగడం అవుతుంది. మళ్ళీ ఆ తగ్గడానికి చాలా కష్టం, నడవడం కష్టం, విరిగిపోయిందేమో అనిపిస్తుంది కానీ విరగదు, ఆ విధంగా ఉంటుంది. అందుకు మొత్తం మెల్లిగా శరీరానం చేస్తే ఆ అవయవాలన్నీ స్ట్రాంగ్ తయారవుతుంది. మనసు ఎక్కడ పెడితే అది బాగవుతుంది. చూడండి ఇందులో ఉన్న టెక్నిక్ అది. ఇప్పుడు మన చేతికి ఉసిరికాయ ఇచ్చాము, తినే ముందు ఆటోమేటిక్ నోట్లో నీరు ఎలా వస్తుంది, అలాగే ఆ అవయవాన్ని చూసినప్పుడు అక్కడికి శరీరంలో ఉన్న వైట్ సెల్స్ రక్త కణాలు అక్కడికి వెళ్ళి శరీరాన్ని శుద్ధి చేస్తాయి, హెల్దీగా ఉంచుతాయి, ఆరోగ్యంగా ఉంచుతాయి. చీలమండలం తర్వాత అరికాలు పైభాగం, కుడికాలు మండభాగం. ఇప్పుడు చేతికి అరిచే అంటాం, వెనక మండభాగం అంటాం, అలాగే కుడికాలు మండభాగం. ఈ మండభాగం పైన గణుపులు ఉంటాయి, కాళ్ళ దగ్గర కింద గణుపులు, గణుపులు పైన దాన్ని కాలు అంటారు. ఇంక కొంచెం పైకి వస్తే పిక్కభాగం, కుడికాలు పిక్కభాగం, కఫ్ మధ్యలో అంటాం కదా ఇంగ్లీష్లో. దాని పైకి వస్తే మోకాలు. ఆ మోకాలు ముందుకు ఏముంటుందో, ఒక బిస్కెట్లా ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం, మోకాలు చిప్ప, నీకప్. దాని కింద ఎక్స్ రూపంలో ఉంటుంది లిగమెంట్, అది మూవ్ అవ్వడానికే పనిచేస్తుంది. సైడ్కి రాదు, ఇటు సైడ్ రాదు, అటు సైడ్ రాదు, ముందుకు వెళ్ళిపోదు, వెనక్కే బెండింగ్ వస్తుంది, స్ట్రైట్ అవుతుంది, వెనక్కి బెండ్ వస్తుంది, స్ట్రైట్ అవుతుంది, అంతకనే కాదు, అది లిగమెంట్. దాని పైకి వస్తే తొడభాగం. ఇక్కడ నాలుగు కండలు ఉంటాయి తొడకి, పై కండ భాగాలు, కింద కండ భాగాలు, లోపల సైడు, బయట సైడు. ఈ కండ భాగాలన్నీ మజిల్స్ స్ట్రాంగ్ ఉండాలంటే వాటి సాగదీయడం, ప్రెస్ చేయడం చేస్తాం ఆసనాల్లో, మనకు తెలుసు ఇవి. తర్వాత కుడి పెరుగు, ఇవన్నీ హాయిగా రిలాక్స్ చేసుకుంటున్నాయి అనుకోవాలి. కుడికాలు భాగాలే ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి, కాళ్ళు చేతులు రిలాక్స్లో ఉంటాయి, ఇతర భాగాలన్నీ పనిచేస్తున్నాం అంటే మనం ఏ స్థితిలో ఉన్నా, కోమాలో ఉన్నా కూడా పనిచేస్తాయి, నిద్రలో ఉన్నా పనిచేస్తాయి. అందుకు కాళ్ళు కుడికాలు రిలాక్స్గా ఉంది అనుకుంటాం. దాని తర్వాత కడుపు భాగంలో, ఇక్కడికి వచ్చేసరికి అన్నీ సెంటర్లో ఉంటాయి, కొన్ని ఇటు ఉన్నా కానీ దీనికి కుడి వైపు చూడాలి, ఎడమవైపు చూడాలి అంత అవసరం ఉంటుంది. కడుపు పొత్తి కడుపు అవయవాలని అబ్జర్వ్ చేస్తాం. కాళ్ళు భాగం అయిపోయింది కదా పెరుగుదాకా, కడుపు పొత్తి కడుపు. ఫస్ట్ యూరినరీ సిస్టమ్, యూరినరీ ట్రాక్, తర్వాత అక్కడ జెంట్స్కి అవుతాయి ప్రోస్టేట్ గ్లాండ్, లేడీస్కి అవుతాయి ఓవరీస్, దాని తర్వాత బ్లాడర్ ఆర్ గాల్ బ్లాడర్, ఇవి చక్కగా పనిచేస్తున్నాయి అనుకోవాలి. దీని తర్వాత ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్ పెద్ద వస్తాయి. స్మాల్ ఇంటెస్టైన్స్ అంటే పేగులు, పెద్ద పేగులు, చిన్న పేగులు కదా, ఇవన్నీ ఉంటాయి. వీటి వెనకాతల ఏమొస్తాయి, కిడ్నీస్, రెండు కిడ్నీస్ ఉంటాయి. కిడ్నీస్ ఈ ఇంటెస్టైన్స్కి, నాభికి, ఇప్పుడు నేను ఉన్నానంటే నాకు ఎడమవైపు ఇది వస్తుంది, మీరు నాకు ఎదురుకున్నామంటే మీకు ఇటువైపు వస్తుంది. ఎడమ సైడు నాభికి కరెక్ట్గా నాలుగు వేళ్ళు కలిపి ఉంచితే, నాభి దగ్గర వేలు పెడితే ఇక్కడ వస్తుంది స్ప్లీన్. స్ప్లీన్ ఏం చేస్తుంది, అది ఉన్న చిన్నదే, అది ఎల్లర్జీ అయిపోతుంటుంది. అందుకే అవ్వకుండా దీనికి కొన్ని సిస్టమ్స్ ఇవన్నీ చేస్తే ఆ స్ప్లీన్ ప్రాబ్లం రాదు. గుండెకి కరెక్ట్గా మంచి రక్తాన్ని అందించేది స్ప్లీన్, అది చక్కగా పనిచేస్తుంది. నాభి మండలం, దాన్ని ఏమంటారు, సోలార్ ప్లెక్స్ అంటారు. అది చాలా స్ట్రాంగెస్ట్ సిస్టమ్. శరీరంలో ఉన్న నరాలన్నీ, నసనాడులన్నీ అక్కడి నుంచి కనెక్షన్ వస్తాయి. నెక్స్ట్ బేబీ కూడా ఆ నరాల నుంచి, బేబీ అంతా తయారవడానికి అన్ని ముక్కు కళ్ళు చెవులు ఏది కావాలన్నీ ఆ నాభి నుంచి వచ్చే కనెక్షన్స్ వస్తాయి. తర్వాత పుట్టిన తర్వాత బేబీ పుట్టాక నాభిని కట్ చేస్తారు కదా. పూర్వకాలం ఏం చేసేవారు, నాభి కట్ చేసాక ఇంకో ఇంత ముక్క తీసి దాన్ని ఎండబెట్టి తాయెత్తులో పెట్టి మెడలో కట్టడమో చేతి కట్టడమో చేసేవారు. ఎందుకు చేసేవారు, ఇది ఎమర్జెన్సీ, చాలా అవసరం, ఆ పిల్లడు చాలా ప్రాబ్లంలో ఉన్నాడు, ఏ మందు పనిచేయట్లేదు అన్నప్పుడు దాన్ని అరగదీసి రాస్తే వాడు మళ్ళీ లేచి కూర్చుంటాడు, రోగాలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. అంత పవర్ఫుల్ ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు మారిపోయి టెక్నాలజీ పెరిగిపోయాక నాభి నుంచి వచ్చే దీన్ని వేరేగా హాస్పిటల్ దానికి తయారు చేశారు. అక్కడ ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్లో దాస్తారు మన నాభి, మనకి ఎప్పుడు కావాలో ఇస్తారంటారు. అంత పవర్ఫుల్ సిస్టమ్ నాభి మండలం. తర్వాత నాభికి కుడివైపున ఏముంటుంది, కుడివైపున నాభికి కుడివైపున ఇది ఉంటుంది, ఏమంటారు దాన్ని, బైల్ స్ప్రే చేస్తుంది, చిస్ అని స్ప్రే చేస్తుంది. ఈ బైల్ ఏం చేస్తుంది, పైన యాసిడ్స్ ఉంటాయి, కింద ఆల్కలైన్స్ ఉంటాయి, అంటే ఆమ్లాలు కింద క్షారాలు, ఆ రెండింటిని డివైడ్ చేసేది. వీటిని పారామీటర్లో కొలుస్తారు, ఆమ్లాలు పవర్ ఎంత ఉంది, యాసిడ్ పవర్ ఎంత ఉంది, క్షారాలు అంటే ఇవి యాసిడ్ ఆల్కలైన్స్ అంటారు, ఆల్కలైన్స్ పవర్ ఎంత ఉంది. ఈ పవర్లు ఎలా కొలిచిన పారామీటర్లో 7 ఉంటే పర్ఫెక్ట్, హెల్దీగా ఉంటాం. 6.56 ఉన్నా మంచిది, అంతకన్నా తక్కువ ఉంటే, 7 కన్నా తక్కువ ఉంటే చాలా డేంజర్.
5 ఉంటే ఇంకా డేంజర్, 4 ఉంటే మరీ డేంజర్, 3 ఉంటే ఇంకా చెప్పే అవసరం లేదు, 2 ఉంటే అలాంటి తాగేమంటే అటువంటి ఏమైనా తీసుకున్నామంటే మన లైఫ్ జీవన జీవధానం పాడైపోతుంది, లోపల అవయవాలన్నీ కుళ్ళిపోతాయి, ఎముకలన్నీ గుల్లైపోతాయి. అలాంటివి కూడా మనం తాగేసి తింటే ఏమవుతుంది శరీరం? తర్వాత ఎన్ని మందులు వాడినా అది బాగా కాదు. ఇది ఈ కడుపు భాగంలో ఉంటుంది. నాభి కింద ఏముంటుంది, ఇంటెస్టైన్స్కి నాభికి అంటే కడుపు భాగానికి మధ్యలో ప్రేంకియాస్ ఉంటుంది. ఇంత పెద్దగా ఉంటుంది, 8-9 inches ఉంటుంది కదా ప్రేంకియాస్. అదేం చేస్తుంది, శరీరానికి మొత్తం ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి డయాబెటీస్ రాకుండా హెల్ప్ చేస్తుంటుంది. దానికి రెస్ట్ అవసరం, అంటే లిమిట్గా తినాలి. మనం అంటాం కదా లిమిటేషన్ ఉంటే లిటికేషన్ ఉంటుందని. ఆ విధంగా ఆ ప్రేంకియాస్ పని చేయడానికి కూడా దాని మీద మనసు పెడితే అది పనిచేస్తుంది నెమ్మదిగా. ప్రేంకియాసు, దాని మీద స్టమక్, దానిపైన లివర్, ఈ వీటి మధ్యలో లేవల్ పోస్టర్ నాభి మండలం, ఇవన్నీ హాయిగా పనిచేస్తాయి, రిలాక్స్లో ఉండవు, పనిచేస్తూనే ఉన్నాయి అనుకోవాలి. దీని తర్వాత పక్కటెముకలు, ఊపిరితిత్తులు, గుండె, ఇవన్నీ హాయిగా పనిచేస్తున్నాయి అనుకోవాలి. ఇంకా పైకి వస్తే ఏమొస్తుంది, కంఠం దగ్గర ఫ్రంట్ నుంచి ఇలా రౌండ్గా వెళ్ళి మధ్యలోకి వెళ్ళాలంటే థైరాయిడ్, పారాథైరాయిడ్, సర్వికల్ సారీ స్పాండిలైటిస్, బ్యాక్ సైడ్ సర్వికల్ అంటే వెన్నుపూసలు, ఓకల్ సిస్టమ్, టాన్సిలైటిస్, కంఠకుహరం, లోపల ఉండేది స్వరపేటిక, ఇవన్నీ చక్కగా పనిచేస్తున్నాయి, హాయిగా ఉన్నాయి అనుకోవాలి. ఆ పైకి వస్తే తలభాగం. తలభాగంలో ఏముంటాయి, ముందు గడ్డం, గదవలు, బుగ్గలు, పెదాలు, దంతాలు, ఇగుళ్ళు, నాలుక, చిన్న నాలుక, నాసిక అంటే ముక్కు, నాసిక రంధ్రాలు, కుడి ఎడమ, కళ్ళు, కనుగుడ్లు, లోపల రెటిన, కనురెప్పలు మూసుకొని తెరుస్తాయి, వాటి ముందు ఉండేవి కనుపాపలు, వాటి పైన ఉండేవి కనుబొమ్మలు, ఐబాల్స్, ఐలాషెస్, ఐబ్రోస్, ఐకప్స్, రెటీనా, ఇవన్నీ చక్కగా పనిచేస్తున్నాను అక్కడ. దీని తర్వాత నుదురు భాగం, తర్వాత తలలోని మెదడు, కుడి రైట్ సెలిబ్రమ్, లెఫ్ట్ సెలిబ్రమ్ అంటారు, కుడి మెదడు, ఎడమ మెదడు, వెనకాతలకి ఒక చిన్న మెదడు పాత విషయాలు తెలుసుకోవడానికి, ఇవన్నీ హాయిగా పనిచేస్తున్నాయి అనుకోవాలి. తర్వాత తలపైన ఒకటి ఉంటుంది బ్రహ్మరంధ్రం, ఇవన్నీ హాయిగా పనిచేస్తున్నాయి అనుకున్నాక చెవులు, ఏ విధంగా కామ్గా ఉండి కళ్ళు తెరవకుండా ఏదో శబ్దం వినాలి, ఫ్యాను, ఎక్కడో పిచ్చిక శబ్దమో, ఏదో ఎనీ బర్డ్ శబ్దం, ఎనీథింగ్ జాగ్రత్తగా వినాలి. అది వినిపిస్తే చెవులు పర్ఫెక్ట్ ఉన్నాయి అనుకోవాలి, అక్కడ దాకా జాగ్రత్త కొద్దిసేపు ఉండాలి. ఇవన్నీ హాయిగా పనిచేస్తున్నాయి. మెడ వెనకాతల వెన్ను పూసలు, ఛాతి వెనకాతల కోరెక్కలు, బిళ్ళల్లో ఉంటాయి వెనకాతలు, ఇవన్నీ హాయిగా పనిచేస్తున్నాయి. మెల్లిగా ఇప్పుడు ఎడమ వైపు, ఎడమ భుజస్కంధం, భుజభాగం, చేతి కండ భాగం, మోచేయి, మడికట్టు భాగం, అరచేయి, చేతి వేళ్ళు, అరచేయి వెనక మండ భాగం, చేతి వేళ్ళు, బొటన, చూపుడు, మధ్య ఉంగరం, చిటికిన వేళ్ళు, అదేవిధంగా కుడి భుజస్కంధం, భుజభాగం, చేతి కండ భాగం, మోచేయి, మణికట్టు భాగం, మోచేయి ఇది, ఇది చెయ్యి, ఇది మణికట్టు భాగం, అరచేయి, మండ భాగం, బొటన, చూపుడు, మధ్య ఉంగరం, చిటికిన వేళ్ళు, అన్నీ రిలాక్స్గా ఉన్నాయి అనుకో. నెమ్మదిగా ఎడమ పిరుదు, ఎడమ తొడభాగం, తొడకి 4 కండ భాగాలు ఉంటాయి, పైది కండ, కింద లోపల సైడు, బయట సైడు, మోకాలు, మోకాల కింద మోకాలు చిప్ప, దాని కింద పిక్క భాగం, కుడి ఎడమ కాలు పిక్క, దాని కింద లెగ్ అంటారు కాలు, ఆ కిందికి వెళ్తే 2 గణుపులు ఉంటాయి, ఇంకా కింద వస్తే లిగమెంటు, అక్కడే చీలమండలం, యాంకిల్ అంటాం, యాంకిల్ కింద మడవ భాగం, యాంకిల్కి ముందు భాగం మండభాగం, మండభాగానికి కింద భాగం అరికాలు, వెనక హీల్, తర్వాత అరికాలు, ఆ ముందుకు వస్తే పంజా, ఎడమకాలు చిన్న వేలు నుంచి చిటికిన వేలు, 2వ వేలు, 3వ వేలు, 4వ వేలు, బొటన వేలు, ఇవన్నీ రిలాక్స్గా ఉన్నాయి. చాలా స్లోగా అబ్జర్వ్ చేయాలి, ఇంత స్పీడ్ కూడా అవసరం లేదు, చాలా నెమ్మదిగా ఒక్కొక్క పార్ట్ని మనసుతో చూస్తే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చక్కటి డైజెషన్ సిస్టమ్, తిన్న తర్వాత శవాసనం అంటారు మన వాళ్ళు, ఇటువైపు తాడక ముద్ర అంటాం, చాలా బాగా చేస్తుంది ముద్ర, సాధన చేసి చూడండి, దీన్ని మించిన ముద్ర మరగలేదు. అరిగిందంటే మనకు అన్ని సమస్యలు రానట్టే, ఎప్పుడైతే అరగదో అప్పుడే రోగాలు మొదలవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ తాడక ముద్ర. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.